ఎమ్మెల్యే లాస్యా నందితిరావు యాక్సిడెంట్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. లాస్యా కారును ఢీకొన్న టిప్పర్ లారీని పటాన్చేరు పోలీసులు గుర్తించారు. ఆ టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు. టిప్పర్ ఢీకొట్టడంతోనే లాస్యా నందిత చనిపోయినట్టుగా పోలీసులు అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝన్సీరాణి కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస నిందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి పటాన్చెరు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ రోజు 22వ తేదీ తెల్లవారుజామున ఆ ఓవరల్ మీద పటాన్చెరు సంబంధించి కూడా ఆ రోజు ప్రమాదానికి సంబంధించి కూడా ఆ లాస నిందిత ట్రావెల్ చేస్తున్న కారు టిప్పర్ని ఢీకొట్టి పక్కన ఉన్న రైలింగ్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసినట్టుగా తెలుసు. ముందు నుంచి కూడా ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో కూడా అతివేగంగా నిర్లక్ష్యంగా అటు లాస నిందిత ట్రావెల్ చేస్తున్న కారు ఓవరల్ మీద ముందులో ఉన్న ఒక అంటే ముందుగా ఉన్న ఒక వెహికల్ని ఢీకొట్టినట్టుగా మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా లాసనంత వెనక నుంచి ఢీకొట్టిన టిప్పర్గా ప్రస్తుతానికైతే పటాన్చెరు పోలీసులు గుర్తించినట్టుగా తెలుసు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక దఫాలుగా ఇటు పటాన్చెరు పోలీసులు కూడా ఎక్కడైతే ఆమె ఓవరల్కి ఎంటర్ అయ్యారు, ఎక్కడ ట్రావెల్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు, ఆ టోల్ బూత్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు లాసనంత ఓవరల్ మీదకి వెక్కిన తర్వాత కూడా ఆమె ముందు ఉన్న వెహికల్ను కూడా పోలీసులు అయితే కనుగొనడం జరిగింది. ఆ టిప్పర్ని వెనక నుంచి చాలా వేగంగా ఢీకొట్టడంతో కూడా లాసనంత ట్రావెల్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే లాసనంత మృతి చెందినట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆ రోజు ఓవర్ మీద వెనక నుంచి ఢీకొట్టిన లాసనంత కారు ఢీకొట్టిన ఆ టిప్పర్ని ప్రస్తుతానికైతే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నట్టు తెలిసి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ రోజు లాసనంత కారు నడిపిన ఆకాశ వద్ద నుంచి కూడా పోలీసులు పటాన్చెరు పోలీసులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఆకాశ్ని మీద పలు సెక్షన్ల మీద కూడా ఇటు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నిర్లక్ష్యంగా అతివేగంగా వెనక నుంచి టిప్పర్ని ఢీకొట్టిన తర్వాత రైలింగ్ని బలంగా ఢీకొట్టడంతోనే అక్కడికక్కడే లాసనంత మృతిపోయినట్టుగా ఇప్పటికే పటాన్చెరు పోలీసులు కూడా ధృవీకరించిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి టిప్పర్ లభించింది. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది, ఆ టిప్పర్ని ప్రస్తుతం అదుపులో తీసుకున్న డ్రైవరే నడుపుతున్నారా, లేకపోతే ఆ రోజు ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారా, ఏం జరిగిందని కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఈ కేసులో టిప్పర్ని స్వాధీనం చేసుకోవడంతో కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి కూడా కొంత స్పష్టమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే నిర్లక్ష్యంగా ఆకాశు అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లనే కూడా ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికే సంగారెడ్డి ఎస్పీ కూడా చెప్పిన నేపథ్యంలో టిప్పర్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇక ఓవర్ మీద ఎక్కడైతే లాసనంత ట్రావెల్ చేస్తున్న కారు అయితే ఉందో, కారు ఎంటర్ అయిన ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆ తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళు ఏ స్పీడ్లో వెళ్లారు అన్న ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.